కోర్టులో కూడా అలాంటి పరిస్థితి ఉంది. బట్ కానీ అది బిల్స్ విషయంలో కానివ్వండి, లేదంటే అసలు రిక్రూట్మెంట్స్ విషయంలో మనం చూసుకుంటే, ఇప్పుడు ఆవిడ అన్నట్టు ఏ ప్లేస్ లో చూసినా 3 మెన్కు ఉంటే 1 బాత్రూమ్ లేడీస్ కి ఇస్తారు, అలాగే జాబ్స్ 3-4 మెన్కు ఉంటే 1 ఉమెన్కు ఉంటుంది. అంటే ఇంత మందిలో 1 ఉమెన్ పనిచేయగలుగుతుంది. కృష్ణ కుమారి గారు, అంటే మీలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్న ఉద్యమమే ఇది, బట్ మనం ఈ రోజు తీసుకోవాల్సిన అవసరం కూడా వచ్చిందండి. ఇంకా అసలు వాళ్ళకి అవకాశం ఇచ్చామా లేదా అనేది ఒక క్వశ్చన్. ఇచ్చిన తర్వాత అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకున్నారా లేదా, మగవాళ్ళలాగా స్కిల్స్ చూపించేశారా లేదా అనే ఒక క్వశ్చన్ను ఇంపోజ్ చేస్తూ ఉంటారు మహిళల మీద. అది మీరు ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక కారు స్లోగా వెళ్తుంది అనుకోండి, ఈ వెనక మాల ఉన్న మేల్ పర్సన్ అనుకుంటాడు ఆ మేల్ చదువుకున్నవాడైనా చదువుకోనివాడైనా లేకపోతే డబ్బులున్నవాడైనా డబ్బులు లేనివాడైనా ఎవరన్నా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మ్యాన్ అండి, ఏమంటాడంటే లేడీస్ డ్రైవ్ చేస్తారు అందుకే ఇలా ఉంది. కానీ ఈ మూర్ఖులకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆడవాళ్లే తక్కువ యాక్సిడెంట్లు చేస్తారు, ఆడవాళ్ళ వల్లే తక్కువ యాక్సిడెంట్లు అవుతాయి, చాలా తక్కువ తక్కువ యాక్సిడెంట్లు అవుతాయి. ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు ఏమని, నా పైన ఆధారపడిన కుటుంబం నాకుంది అనే ఒక భయం వాళ్ళకు ఉంటది, అలాగే ఎదురువాడి ఆధారపడి ఒక కుటుంబం ఉంటది అని ఆలోచిస్తారు కాబట్టి మహిళలు. అదేదో వాళ్ళకి చేతగాంతనం అనుకోకూడదు ఒకటి. రెండోది ఏంటంటే మీరు పుట్టిన దగ్గర నుంచి నువ్వు మగాడ్రా బుజ్జి నువ్వు మగాడ్రా బుజ్జి అని వాడిని బాగా అలా ఎలివేట్ చేస్తూ సైకిల్ తొక్కటం నేర్పించుకుని, అంటే ఒక రోడ్డు సెన్సు రోడ్డు ఫియరు లేకుండా మగపిల్లాన్ని పెంచి, ఈ అన్ని ఫియర్లతోటి ఆడపిల్లని పెంచి, కారు కొనుక్కునే డబ్బులు వచ్చినాయి కాబట్టి కారు కొనిచ్చేస్తే ఆడపిల్ల మరి ఆ ఫియరు ఆ అన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి కదా. అందుకని మగవాళ్ళు ఆలోచించాల్సింది, సమాజం ఆలోచించాల్సింది, తల్లిదండ్రులు ఆలోచించాల్సింది, మహిళలు కూడా వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఇదేదో ఎవరో ఇస్తే తీసుకునేది కాదు, ఇది నేను నమ్మాలి నాకు శక్తి ఉంది అని, అలాగే అవకాశాలని రాబట్టుకోవాలి. ఎవరైనా ఒకరిద్దరు నవ్వినా ఏడ్చినా తిట్టినా ఏం చేసినా సరే నా దారి నాకుంది అని అనుకోగలిగిన ఆత్మస్థైర్యం మహిళకు ఉన్న రోజునే ఇలాంటి డిబేట్లు తగ్గుతాయి. సో బేసిక్ డిస్క్రిమినేషన్ అనేది బయట పుట్టినప్పటి నుంచి ఇక్కడ దాకా వచ్చాం, బట్ కానీ ఇంత ఇంత ఫైట్ చేస్తూనే నేను ఇంతకు ముందు చెప్పినట్లు దాదాపు 50% సాధించేసాం. ఈరోజు నేను ఈ ప్లేస్ లో ఉన్నా మీరు ఆ ప్లేస్ లో ఉన్నా ఇంతమంది మహిళలు ఎంత నంబర్ ఈ ప్లేస్ కు వచ్చారనేది ఆలోచించండి. 50% అయితే ఏమి సాధించలేదు. ఇలా వచ్చాము అంటే ఎంతవరకు వచ్చాము అంటే మన తల్లిదండ్రులకి మన చదివించాలి అనే ఉద్దేశం ఉండటము. ప్రతి తల్లిదండ్రులు చదివిస్తున్నారు కాదండి, ఇంకా పేదరికం కారణంగా చదువుకు అందుకొని ఆడపిల్లలు ఉన్నారు. ఈ రోజుకి మగపిల్లాన్ని కాన్వెంట్ స్కూల్ కు పంపించి ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్ కు పంపించే వాళ్ళు ఉన్నారు. స్కూల్కి పంపకుండా ఇంట్లో పెట్టి తొందరగా పెళ్లి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనం ఏం చూస్తామంటే మన చుట్టూ కనిపించేది ఈ దగదగలాడుతూ ఉండే హైదరాబాదో లేకపోతే బాగా మెల్లమెల్ల మెరిసే మెజవాడో ఇయే కనిపిస్తాయి తప్పితే. కానీ పల్లెటూర్లకు వెళ్తే ఈ రోజుకి బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఎందుకు బాల్య వివాహాలు జరుగుతున్నాయి? ఈ ఆడపిల్లని తండ్రో అన్నో భర్తో కొడుకో రక్షించాలి అనే ఒక ఉద్దేశం ఈ రోజుకి సమాజంలో ఉంది కాబట్టి ఈ రోజుకి బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఎప్పటికీ రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి బాల్య వివాహాల గురించి. మరి ఇలాంటి పరిస్థితిలో అంటే మన భారతదేశంలోనే ఒక 2 రకాల భారతదేశాలు ఉన్నాయి. ఒకటి బాగా ఎంతో కొంత డెవలప్ అయిన భారతదేశం, మళ్ళీ ఆ డెవలప్ అవ్వని దాంట్లో అయిన దాంట్లో కూడా డెవలప్ అవ్వని మహిళలు ఉన్నారు. అలాగే పల్లెటూర్లు అసలు డెవలప్మెంట్ కు నోచుకొని పల్లెటూర్లు ఉన్నాయి. అది కూడా కాకుండా ఈ ప్రభుత్వాలు ఏం నేర్పించాలి అసలు అంటే, ఆడపిల్లలు చదువుకుంటే ఏదో మగపిల్లలకు పోటీ అవుతారని, కొంతమంది మగవాళ్ళకు కూడా ఈ దృక్పథం ఉంటుంది పెద్దాల్లోకి ఆడవాళ్ళు వచ్చేస్తున్నారు వీళ్ళతో చాలా కష్టంగా ఉంది, వీళ్ళకి తెలియదు చెప్తే వినరు చెప్తే అర్థం కాదు వీళ్ళకి, అది నువ్వు బాగా మా అవకాశాలకు వీళ్ళు అడ్డొచ్చారు అని, అంటే వీళ్ళని ఏదో వాళ్ళకి ఒక ప్రత్యర్థి వర్గంగా చూస్తున్నారు పురుషులు. అలా చూడదు, ప్రత్యర్థి వర్గంగా చూడొద్దు. మీరు ఒక హ్యూమన్ బీయింగ్, వీళ్ళు ఒక హ్యూమన్ బీయింగ్. ఈ ప్రపంచంలో ఏ హ్యూమన్ బీయింగ్ అయినా, ఒక పక్షికైనా ఒక చీమకైనా దేనికైనా ఒక హక్కు ఉన్నట్లే మహిళకు కూడా హక్కు ఉంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇన్నాళ్ళు సర్వసౌఖ్యాలు అనుభవించాం కదా మనం, ఈరోజు వాళ్ళకి ఏదైనా వాళ్ళ వాటాకు వాళ్ళు వచ్చారు అనగానే వాళ్ళని ఏదో శత్రువులాగా చూడకుండా అది ఆ బ్రాడర్ పర్సనాలిటీని నేర్పించాలి.
ఇది తల్లిదండ్రులు చేయాలి, చదువులో రావాలి, అన్నిటికంటే ముఖ్యంగా సమాజం నుంచి రావాలి. రైట్. సుజాత గారు, బిందు గారు చెప్పినా లేదు